అడ్డెవరు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదా ఇకపై కూడా రుణాలు మంజూరు కావడం అనుమానమేనా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటి అమరావతి ప్రాజెక్టు నుంచి ప్రపంచ బ్యాంక్ ఎందుకు తప్పుకుంది పర్యావరణవేత్తలు రైతు సంఘాల ప్రతినిధుల ఫిర్యాదే దీనికి కారణమా లేక కేంద్ర ప్రభుత్వమే ఈ రుణానికి మోకాలిడిందా అదీ కాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఈ రుణంపై ఆసక్తి చూపలేదా దీనిపై అధికార వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది నిబంధనల ప్రకారం రాష్ట్రాలు నేరుగా ప్రపంచ బ్యాంకు నుంచి రుణం పొందలేవు సంబంధిత ప్రాజెక్టులను కేంద్రం ప్రతిపాదించి తీరాలి ఇలాగే గతంలో అమరావతి ప్రాజెక్టుకు రుణం ఇవ్వాలంటూ ప్రపంచ బ్యాంకును కేంద్రం కోరింది అయితే ఈ అభ్యర్థనను వెనక్కి తీసుకుంటామని కేంద్రం నుంచి తమకు సమాచారం వచ్చిందని అందుకే ప్రాజెక్టు నుంచి తాము తప్పుకున్నామని ప్రపంచ బ్యాంక్ దక్షిణాసియా విభాగం సీనియర్ కమ్యూనికేషన్స్ అధికారి తెలిపారు అంతకుముందు భారత్ శ్రీలంక మాల్దీవులు బంగ్లాదేశ్కు సంబంధించి ప్రత్యేక ప్రాజెక్టులను పర్యవేక్షించే ప్రపంచ బ్యాంక్ విదేశీ వ్యవహారాల సలహాదారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు భారత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డుకు తెలియజేశామని ఈ ప్రాజెక్టుపై తదుపరి చర్యలు తీసుకోవడం లేదని తెలిపినట్లు వారు ఆంధ్రజ్యోతికి పంపిన ఇమెయిల్లో స్పష్టం చేశారు అయితే అమరావతి రుణ ప్రతిపాదనను ఉన్నట్టుండి కేంద్రం ఎందుకు వెనక్కి తీసుకుందన్నదే ఇక్కడ అసలు విషయం విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అమరావతిలో జరుగుతున్న రహదారుల నిర్మాణం ఇతర పనులను తనిఖీ చేసేందుకు ప్రపంచ బ్యాంకు బృందం గత నెలలో ఇక్కడ పర్యటించాలని భావించింది అయితే దీనిపై జగన్ సర్కార్ ఆసక్తి చూపలేదని తెలిసింది తాము ప్రాజెక్టును పునఃపరిశీలించి కొత్త ప్రతిపాదనలు పంపాలనుకున్నామని తెలిపింది ఈ విషయం తెలిసిన తర్వాతే కేంద్రం తన వైఖరి మార్చుకున్నట్లు సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికే రాజధాని పట్ల ఆసక్తి లేకపోవడం వల్లే రుణ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రపంచ బ్యాంకుకు కేంద్రం సమాచారం పంపినట్లు తెలిసింది అమరావతి నిర్మాణానికి రుణం మంజూరుపై ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి కూడా పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది రాజధానిలోని మౌలిక వసతుల ప్రాజెక్టులకు 1,360 కోట్ల రుణం మంజూరుపై ఏఐఐబి గత కొంతకాలంగా చురుగ్గా పరిశీలిస్తుంది అమరావతికి రుణం ఇవ్వడం లేదని ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసిన విషయం తమకు తెలిసిందని అమరావతి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం సిఆర్డీఏ తమను 1,360 కోట్ల రుణం ఇవ్వాలని కోరిందని వెల్లడించారు వచ్చే వారం మొదట్లో తమ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కమిటీ ఈ రుణాన్ని ఇవ్వాలో వద్దో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటుంది అని బ్యాంకు అధికార ప్రతినిధి తెలిపారు ఇక జగనన్న వచ్చారు వరల్డ్ బ్యాంక్ పోయింది వైఎస్ జగన్ గారి కళ నెరవేరిందని నారా లోకేష్ ట్వీట్ చేశారు అమరావతిని పాడి తగలబెడుతున్నట్లుగా వేసిన కార్టూన్ను జత చేశారు బాబుగారి హయంలో కలకలలాడిన అమరావతి జగన్ గారి తుక్లక్ చర్యలతో ఖాళీ అయిందన్నారు